నమస్తే వెల్కమ్ టు టీవీ రాజకీయాల్లో ఎన్నో మార్పులు చూస్తూ ఉంటాం రాజకీయాలు అన్న తర్వాత జంపింగ్లు కామన్ కొన్ని కొన్నిసార్లు అయితే రాజకీయ నాయకుల ముందు సినిమా నటులు అస్సలు పనికిరారేమో అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక పార్టీలో కొనసాగినప్పుడు ఆ పార్టీనే తమ ప్రాణమని ఏకంగా తమ రక్తంలోని ప్రతి బొట్టులో కూడా ఆ పార్టీ పేరే కనిపిస్తూ ఉంటుందని చెప్పే రాజకీయ నాయకులు ఇక తర్వాత మాత్రం అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ అవ్వడానికి ఏమాత్రం వెనక ముందు ఆలోచించరు కార్యకర్తల గురించి వెన్నంటే నడిచి గెలిపించిన నాయకుల గురించి అస్సలు పట్టించుకోరు ఇలా తెలుగు రాష్ట్రాల్లో జంపింగ్ జపాంగ్లు కాస్త ఎక్కువగానే ఉన్నారు అని చెప్పాలి తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం తరచూ పార్టీలు మారుతూ ఇక మారిన పార్టీలో సైతం సముచిత గౌరవం దక్కించుకుంటూ పదవులు అనుభవిస్తున్నవారు కొంతమంది అయితే చివరికి తరచు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్లు చేస్తూ రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకున్నవారు ఇంకొంతమంది ఇలాంటి కోవలోకి వస్తారు సినీ నటి రాజకీయ నాయకురాలు విజయశాంతి సినీ నటిగా ఆమెకు తిరుగులేదు ఎంతోమంది హీరోల సరసన నటించడమే కాదు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో రాములమ్మగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అలాంటి విజయశాంతి ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది ఆమె తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రెండు వేల ఐదులో ప్రత్యేకంగా ఒక పార్టీని కూడా ఏర్పాటు చేసింది తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన ఇక ఆ పార్టీ తరపున సక్సెస్ కాలేకపోయింది ఇంకేముంది తల్లి తెలంగాణ పార్టీని రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది ఇక రెండు వేల తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే విజయం సాధించింది కానీ ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందో కానీ రెండు వేల పదమూడు నుంచి పార్టీ ప్రతిరేక కార్యకలాపాలలో పాల్గొంటూ వచ్చింది ఇంకేముంది ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి ఇక హస్తం పార్టీలోనూ ఇమడలేకపోయింది కాంగ్రెస్ తరపున రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైంది ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉన్న విజయశాంతి రెండు వేల ఇరవైలో భారతీయ జనతా పార్టీలో చేరింది ఈ పార్టీలోనైనా సవ్యంగా ఉంటుందనుకుంటే చివరకు మళ్లీ బీజేపీకి రాజీనామా చేసి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరింది అయితే గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ఎక్కడా ప్రచారంలో కనిపించలేదు దీంతో కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పేస్తారు అని అందరూ అనుకున్నారు ఇలా పార్టీలు మారుతూ చివరికి తన రాజకీయ భవిష్యత్తు భవిష్యత్నే పాడు చేసుకుంది విజయశాంతి